చిన్నారులకు స్పర్శపై అవగాహన కార్యక్రమం చేపట్టారు న్యూ హోప్ ఫౌండేషన్ నిర్వాహకులు అభినందనీయులని జీవీఎంసీ మేయర్ గోలగాని హరివెంకట కుమారి అన్నారు. సోమవారం న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ సీతామదారులోని నెహ్రూ మున్సిపల్ నగర పాలకోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులది ది టచ్ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సమాజంలో చిన్నారుల పట్ల జరుగుతున్న ఆకృత్యాలపై ఆవేదన వ్యక్తం చేశారు. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి నుంచి స్పర్శ చెడు స్పర్శపై తేడాలను విద్యార్థులకు విపులంగా వివరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జీవీఎంసీ పరిధిలోని 27 పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాఠశాల స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రామ్ప్రసాద్, వైసీపీ సీనియర్ నాయకుడు గోలగారి శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీసాల దీపక్, ఫౌండేషన్ డైరెక్టర్లు తేజ, మనోజ్ మరియు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దిశ యాప్ అన్నది తీసుకురావడం, ఆ చట్టం అన్నది తీసుకురావడం, ప్రతి వాళ్ళు డౌన్లోడ్ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అయినప్పటికీ పిల్లల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది మల్లీశ్వరి మేడం బాగా కండక్ట్ చేశారు. ఆపడానికి అరికట్టడానికి న్యూ హోప్ ఫౌండేషన్ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే ది టచ్ అండి. ఈ స్పర్శ అనే కార్యక్రమంలో పిల్లలకి మేము ఎస్పెషల్లీ మేడం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఒక స్ట్రేంజర్ వచ్చి మనల్ని ముట్టినప్పుడు ఇది గర్ల్స్ కి సంబంధించిందనో జెంట్స్ కి సంబంధించిందో కాదండి, ఇది మన పిల్లలకి యాజ్ ఎ పేరెంట్స్ గా ప్రతి ఒక్కరం ఇంట్లో చెప్పాలి. వాళ్ళకి అలా చెప్పకపోవడం మూలాన భయపడి ఇంట్లో పేరెంట్స్ కి చెప్తే ఎవరైతే ఈ స్ట్రేంజర్స్ ముట్టినప్పుడు ఫస్ట్ చెప్తాడు వాడు ఏమని, నువ్వు ఇంట్లో చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, లేదంటే నిన్ను స్కూల్ మానిపించేస్తారు, లేకపోతే నువ్వు చెప్పినా మీ పేరెంట్స్ నంబరు. పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి చిన్నపిల్లలు వచ్చి మమ్మీ ఫలానా అన్నయ్య నన్ను పిచ్ చేశాడు, లేకపోతే ఫలానా అన్నయ్య నన్ను పిచ్ చేశాడు అని చెప్పినా కూడా మనం ఏమనుకుంటామంటే ఏదో సరదాకి అనుకుంటాం. మీరు సరదాకి అనుకుంటున్నారు తప్ప ఆ పాప అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ని పేరెంట్స్ కూడా కన్సిడర్ చేయాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.